శుభోదయం విద్యార్థిని విద్యార్థులు, ఈరోజు మనం సర్వనామం గురించి నేర్చుకుంటున్నాం. సర్వనామం గురించి నేర్చుకుందాం. మనం నామవాచకం గురించి నేర్చుకున్నాం కదా. నామవాచకం, నామం అంటే పేరు, పేర్లను తెలుపునది నామవాచకం. నామం అంటే నా పేరేంటి, దేనికైనా సరే, వస్తువులకైనా వ్యక్తులకైనా ఊర్లకైనా ప్రతి దేనికైనా సరే పేరు ఉంటుంది, నామం ఉంటుంది కదా. ఆ పేర్లను తెలుపునది నామవాచకం అని నేర్చుకున్నాం మనం సెకండ్ టర్మ్లో. ఇప్పుడు థర్డ్ టర్మ్లో సర్వనామం అంటే ఏంటో నేర్చుకున్నాం. సర్వనామం అనగా పేర్లకు బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు. పేర్లకు బదులుగా వాడే పదాలను అతడు, ఆమె, అది, ఇది, వారు, వీరు అని అంటారు కదా, వాటి ఏమంటాం సర్వనామం అంటాం. అదేంటో చూద్దాం. సర్వనామం సా రాతి బాబాస్తేమ్మ సర్వనామం, సర్వనామం ప్రొనౌన్ కదా, పిఆర్ఓ ఎన్ఓ యుఎన్ ప్రొనౌన్ కదా. నా ప్రొనౌన్ అంటే సర్వనామం, నౌన్ అంటే నామవాచకం కదా. పేర్లకు బదులుగా, పేర్లకు బదులుగా వాడే పదాలను, వాడే పదాలను పేర్లకు బదులుగా వాడే పదాలను సర్వనామం, సర్వనామం, సర్వనామం అంటారు. సర్వనామం అంటారు. పేర్లకు బదులుగా వాడే పదాలను ఏమంటామంటే సర్వనామం అంటారు కదా. ఉదాహరణ, ఉదాహరణ ఆమె, అతడు, అది, ఇది, అది, ఇది, వారు, వీరు. చూడండి, ఆమె, అతడు, ఇది, అది, వారు, వీరు. వీటిని ఏమంటా అంటే పేర్లకు బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు. ఉదాహరణ, అతడు, ఆమె, అది, ఇది, వారు, వీరు అంటే ఇది అంటే వస్తువులకు సంబంధించింది, ఈ వస్తువు, ఇది, అది తీసుకురా, ఇదేది అని అని అంటారు కదా. ఆ వస్తువులకు సంబంధించింది అని ఏమంటారు, ఇది, అది అంటారు. అతడు, ఆమె అంటే వ్యక్తులకు సంబంధించిందిగా, వారు, వీరు అని కూడా వ్యక్తులకు సంబంధించిన వారిని ఏమంట, వారు, వీరు అంటాం. ఈరోజు మనం సర్వనామం గురించి నేర్చుకున్నాం. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసారు చూడండి. ఈ క్రింది, ఈ క్రింది వాక్యాలలో, వాక్యాలలో సర్వనామము గుర్తించండి, గుర్తించండి. ఈ హింది వాక్యాలలో సర్వనామమును గుర్తించండి. అదేంటో చూద్దాం. వారు, వారు విహారయాత్రకి, విహారయాత్రకి, విహారయాత్రకి వెళ్ళారు. వారు విహారయాత్రకి వెళ్ళారు. మీరు
వాక్యం కంప్లీట్ అయిన తర్వాత సెంటెన్స్ ఫినిష్ ఆఫ్టర్ కీప్ ఫుల్ స్టాప్ అంటే వాక్యం పూర్తయిన తర్వాత మనం ఫుల్ స్టాప్ పెట్టాలి వారు విహారయాత్రకి వెళ్ళారు ఆమె జయ చాలా చాలా పొడవుగా ఉంది పొడవుగా ఉంది ఆమె జడ చాలా పొడవుగా ఉంది అతడు చాలా తెలివైన అబ్బాయి అతడు చాలా తెలివైన అబ్బాయి ఇది చాలా మెత్తగా ఉంది ఇది చాలా మెత్తగా ఉంది నెమలి అందమైన పక్షి నెమలి అందమైన పక్షి అది మన జాతీయ పక్షి మన జాతీయ పక్షి ఏంటి చెప్పండి నెమలి కదా మన జాతీయ పక్షి నెమలి అందమైన పక్షి అది మన జాతీయ పక్షి చూడండి ఈ ఐదు వాక్యాలలో సర్వనామం ఏంటిదో చూద్దాం వారు విహారయాత్రకి వెళ్ళారు అంటే చాలా మంది అంటే ఒకరికన్నా ఎక్కువగా వాళ్ళు ఏం చేశారు విహారయాత్రకి ఎక్కడికి వెళ్ళారంటే విహారయాత్రకి టూర్కి వెళ్ళారు వారు విహారయాత్రకి ఎవరు వారు అంటే మనం పేరుకు బదులుగా వాడుతున్నాం కదా దీన్ని వారు అంటున్నాం కదా వారు సర్వనామం ఏంటిది వారు అతడు ఆమె అది ఇది వారు వీరు వాడు విడ వారు విహారయాత్రకి వెళ్ళారు ఎవరు వారు వారి పేరు తెలియదు కదా వారు విహారయాత్రకి వెళ్ళారు అంటే పేరుకు బదులుగా మనం వాడే పదాలను ఏమంటాం సర్వనామం అంటాం కదా వారు అనేది ఏంటిది సర్వనామం ఆమె జడ చాలా పొడవుగా ఉంది మనకు తెలియకుండా మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాం కదా ఒక ఆమె జడ పొడవుగా ఉంది అబ్బా ఆమె జడ చాలా పొడవుగా ఉంది అని అంటారు కదా ఆమె జడ చాలా పొడవుగా ఉంది ఆమె పేరేంటిదో తెలియదు పేరుకు బదులుగా మనం ఏమంటున్నాం ఆమె అంటున్నాం కదా ఈ ఆమె అనేది ఏంటి సర్వనామం ఆమె జడ చాలా పొడవుగా ఉంది అతడు చాలా తెలివైన అబ్బాయి అతడు వారి యొక్క పేరు మనకు తెలియదు ఆ అబ్బాయిని ఏమంటాం అతడు చాలా తెలివైన అబ్బాయి అతడు అనేది ఏంటిది సర్వనామం కదా ఇది చాలా మెత్తగా ఉంది కేక్ ఎలాగా ఉంటుంది చెప్పండి స్మూత్గా ఉంటుంది కదా మెత్తగా ఉంటుంది కదా ఇది చాలా మెత్తగా ఉంది అది ఏదో వస్తువు మనకు తెలియదు ఇది చాలా మెత్తగా ఉంది ఇది అనేది ఏంటిది సర్వనామం నెమలి అందమైన పక్షి నెమలి ఏంటిది అందమైన పక్షి కదా అది మన జాతీయ పక్షి అది అనేది ఏంటి చెప్పండి సర్వనామం అంటే మనం నెమలికి బదులుగా అది అని వాడుతున్నాం కదా పేర్లకు బదులుగా వాడే పదాలను ఏమంటా సర్వనామం నెమలి అందమైన పక్షి అది మన జాతీయ పక్షి అంటే మీరు ఇక్కడ ఏంటి నెమలి అనేది మళ్ళీ రాయట్లేదు
నెమలి అనే పేరుకు బదులుగా అది అని మనం వాడుతున్నాం కాబట్టి ఏమన్నది సర్వనామం అది అనేది ఏంటిది సర్వనామం వారు ఆమె అతడు ఇది అది వారు వీరు వాడు వీడని కూడా చెప్పుకోవచ్చు పేర్లకు బదులుగా వాడే పదాలను ఏమంట సర్వనామం అంటాం ఈ రోజు మనం సర్వనామం గురించి నేర్చుకున్నాం ధన్యవాదాలు విద్యార్థులారా